సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనకి 4103 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకి చాలా క్వాలిఫికేషన్స్తో చాలా పోస్టులు అయితే ఉన్నాయి. మనం మెయిన్గా డిగ్రీకి సంబంధించి, డిగ్రీ అర్హత మీద ఏ పోస్టులు ఉన్నాయనేది క్లియర్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మనం మెయిన్గా చూసినట్లయితే అసిస్టెంట్ గ్రేడ్ 3 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు జనరల్ అకౌంటెంట్స్, ఈ పోస్టులు అయితే మనకి డిగ్రీ అర్హతతో ఉండడం జరిగినాయి. ఇంకా మిగిలిన పోస్టులు కూడా ఉన్నాయి. అయితే వాటికి అడిషనల్ క్వాలిఫికేషన్లు అయితే అవసరం, సర్టిఫికెట్లు, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ అయితే మనకి తప్పనిసరిగా ఉండాలి. అందువల్ల వాటి గురించి ఈ వీడియోలో మాట్లాడడం లేదు. ఓన్లీ డిగ్రీ అర్హతతో ఏ జాబ్స్ ఉన్నాయనేది క్లియర్గా మనం తెలుసుకుందాం. ఇక్కడ మనకి జోన్ల వారీగా పోస్టులు అయితే ఉన్నాయి. సౌత్ జోన్, అదేవిధంగా నార్త్ జోన్, అదేవిధంగా ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, ఈ విధంగా నార్త్ జోన్, ఈ విధంగా మనకి మొత్తం 5 జోన్లలో పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టుల వివరాల గురించి క్లియర్ అండ్ కట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే జనరల్ గ్రేడ్ 3 పోస్టులు. ఈ పోస్టులకు వచ్చేసరికి ఎనీ డిగ్రీ, మీరు డిగ్రీలో ఏ సబ్జెక్ట్ చదివినా కూడా దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. ఇంక నెక్స్ట్ చూసినట్లయితే అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి కదా, ఈ పోస్టులకు వచ్చేసరికి బీకామ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇక్కడ జనరల్ పోస్టులకు కానివ్వండి, అకౌంటెంట్ పోస్టులకు కానివ్వండి, కంప్యూటర్ నాలెడ్జ్ అయితే మీకు ఉండాలి తప్పనిసరిగా. జోన్ల వారీగా ఖాళీల వివరాలు మనం పరిశీలన చేసినట్లయితే నార్త్ జోన్లో ఈ విధంగా ఖాళీలు అయితే ఉన్నాయి, మీరు ఇక్కడైతే క్లియర్గా చెక్ చేయొచ్చు. గ్రేడ్ 3 పోస్టులు వచ్చేసరికి 256 ఉన్నాయి. అకౌంటెంట్ పోస్టులు వచ్చేసరికి 287 ఉన్నాయి, మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అసిస్టెంట్ గ్రేడ్ 3 పోస్టులు వచ్చేసరికి 286 ఉన్నాయి, ఇక్కడ మీరు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు. అఫీషియల్ PDF లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, ఇక్కడ నుంచే మీరు డైరెక్ట్గా PDF డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. ఇంకా సౌత్ జోన్ విషయానికి వచ్చినట్లయితే సౌత్ జోన్లో మనకి జనరల్ పోస్టులు వచ్చేసరికి 159 ఉన్నాయి. అకౌంటెంట్ పోస్టుల విషయానికి వచ్చినట్లయితే 48 పోస్టులు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఈస్ట్ జోన్లో ఖాళీలు అయితే ఈ విధంగా ఉన్నాయి. జనరల్ పోస్టులు వచ్చేసరికి 106, అకౌంటెంట్ పోస్టులు వచ్చేసరికి 87. ఓకే ఫ్రెండ్స్, మీరు ఏ జోన్లో పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు. ఒక జోన్లో పోస్టుకు, లేదా 2 జోన్లలో ఉన్న పోస్టులకి, లేదా 3 జోన్లలో ఉన్న పోస్టులకి మీ వీలుని బట్టి మీరైతే దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. జోన్ల వారీగా వెస్ట్ జోన్లో అయితే మనకి ఈ విధంగా ఖాళీలు ఉన్నాయి. జనరల్ గ్రేడ్ 3 పోస్టులు మనం చూసినట్లయితే 124 ఖాళీలు ఉన్నాయి. అకౌంటెంట్ పోస్టులు వచ్చేసరికి 65 ఉన్నాయి. నార్త్ జోన్లో మనం చూసినట్లయితే జనరల్ పోస్టులు వచ్చేసరికి 112 ఉన్నాయి, అకౌంటెంట్ పోస్టులు వచ్చేసరికి 22 ఉన్నాయి, మీరు ఇక్కడైతే క్లియర్గా చెక్ చేయొచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఎవరైతే జనరల్ OBC అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి వయసు వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య ఉన్నవారందరూ ఈ పోస్టులకైతే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకెవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరికీ వయస్సు సడలింపు ఉంటుందని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయం గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. అసిస్టెంట్ గ్రేడ్ 3 పోస్టులకు వచ్చేసరికి డిగ్రీ అర్హత అయితే ఉండాలి. ఏదైనా మీరు ఏదో ఒక సబ్జెక్ట్లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, కంప్యూటర్పై అవగాహన అయితే ఉండాలి. అసిస్టెంట్ గ్రేడ్ 3 అకౌంట్ పోస్టుల విషయానికి వచ్చినట్లయితే తప్పనిసరిగా బీకామ్ అయితే చదువు ఉండాలి, కంప్యూటర్పై సంపూర్ణ అవగాహన అయితే ఉండాలి. మిగిలిన పోస్టులకు సంబంధించి కూడా క్వాలిఫికేషన్లు అయితే మీరు క్లియర్ అండ్ కట్గా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. ఎవరైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న తెలుగు విద్యార్థులు ఉంటారో వాళ్ళు కూడా ఈ పోస్టులకి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ అర్హతతో ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అనేది దీన్ని చెప్పుకోవాలి. ఈ పోస్టులకు స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి దాదాపుగా 30,000 దాకా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ పోస్టులకు సంబంధించి అఫీషియల్ PDF లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి టచ్ చేయండి, టచ్ చేసిన తర్వాత మీకు డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అఫీషియల్ PDF అయితే మీకు డ్రైవ్లో అప్లోడ్ చేసి లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. ఇంక ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వచ్చినట్లయితే ఇంగ్లీష్ 30 మార్కులు, 30 క్వశ్చన్లు, 20 నిమిషాలు. ఇంక రెండో అంశం మనం చూసినట్లయితే రీజనింగ్ ఎబిలిటీ, 35 ప్రశ్నలు, 35 మార్కులకి, 20 నిమిషాలు ఎగ్జామ్ అయితే రాయవలసి ఉంటుంది. న్యూమారికల్ యాప్టిట్యూడ్, ఇక్కడ మనకి ఈ టాపిక్ నుంచి 35 ప్రశ్నలు, 35 మార్కులు, 20 నిమిషాలు, మొత్తంగా మనం చూసినట్లయితే 100 ప్రశ్నలకి, 100 మార్కులకి, 60 నిమిషాల ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం ప్రిలిమ్స్ ఎగ్జామ్గా కూడా చెప్పవచ్చు, మనం ఇంకా బాగా చెప్పాలంటే స్క్రీనింగ్ టెస్ట్గా కూడా దీన్ని చెప్పవచ్చు. ఎవరైతే ఈ ప్రిలిమ్స్ లేదా స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి మళ్ళీ మెయిన్స్ లాగా ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా క్లియర్గా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి 2 మార్కుల విధానం అయితే తప్పనిసరిగా అమల్లో ఉంటుంది. 1/4 వంతు 2 మార్కుల విధానం అయితే అమలు చేయడం జరుగుతుందని చెప్పేసి మనకి క్లియర్ అండ్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విషయం అయితే మీరు గమనించాలి. ఇంకా మెయిన్స్ విషయానికి వచ్చినట్లయితే పేపర్ 1, పేపర్ 3,
పేపర్ 5కి 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 120 మార్కులకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. పేపర్ 4 విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి 60 ప్రశ్నలకి ఒక్కో ప్రశ్నకు కూడా 2 మార్కులు ఉంటాయి. మొత్తంగా 120 మార్కులకి ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. వీటికి నో నెగిటివ్ మార్కింగ్ అని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మీరు ఇక్కడైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే ఈ పోస్టులకి దరఖాస్తు చేయాలనుకుంటున్నారో ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చేసరికి మనకి 23 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పేసి కూడా మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా క్లియర్గా మీరు ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ వచ్చేసరికి www.fic.gov.in ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్. దీనిలో మరింత ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ కూడా చేయవచ్చు. ఎవరైతే స్క్రీనింగ్ టెస్ట్ లేదా ప్రిలిమ్స్కి ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ వచ్చేసరికి మనకి గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, చీరాల మనకి మెయిన్గా ఈ సిటీస్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారని చెప్పేసి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకెవరైతే తెలంగాణ అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరికీ హైదరాబాద్, కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్ ఇటువంటి మెయిన్ మెయిన్ నగరాల్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఎక్కడైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీరు వేరే స్టేట్లో ఎక్కడైనా ఎగ్జామ్ రాయాలనుకుంటే కూడా రాసేందుకు అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంక ఎవరైతే ఈ స్క్రీనింగ్ టెస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది కదా, దానికి సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారనేది క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మనం చూసినట్లయితే మెయిన్స్ ఎగ్జామ్ అనేది విజయవాడ, విశాఖపట్నంలో మాత్రమే నిర్వహిస్తారు. ఇంకా తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి మెయిన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడైతే క్లియర్గా చెక్ చేయొచ్చు. ఈ పోస్టులకు సంబంధించి అఫీషియల్ PDF అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. 44 పేజీలతో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఏ విధంగా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ OBC అభ్యర్థులు మాత్రం ₹500 ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. ఇంకా మిగిలిన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ST SC అభ్యర్థులకు ఎటువంటి ఫీజు అయితే ఉండదు. దరఖాస్తులు అయితే ఉచితమని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళకు కూడా ఎటువంటి ఫీజు ఉండదని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకెవరైతే జనరల్ OBC అభ్యర్థులు ఉంటారో పురుషులకు మాత్రమే ఫీజు ఉంటుందని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఎక్కడైతే చెక్ చేయొచ్చు, ఫోటో అనేది 50 KB ఉండే విధంగా అప్లికేషన్లు అప్లై చేయాలని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. 23/2/2019 మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అని చెప్పేసి ఇచ్చారు. ఎండింగ్ డేట్ వచ్చేసరికి 25/3/2019తో ఈ దరఖాస్తుల గడువు అనేది ముగుస్తుంది. ఎగ్జామ్ అనేది ఎప్పుడు నిర్వహిస్తారనేది 15 రోజుల ముందు అనౌన్స్ చేస్తారని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. www.fic.gov.in ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్. ఎప్పటికప్పుడు ఈ పోస్టులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా పొందుతూనే ఉండవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ న్యూస్, అప్డేట్ ఇన్ఫర్మేషన్, జాబ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత లేటెస్ట్ న్యూస్, అప్డేట్ ఇన్ఫర్మేషన్, జాబ్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ వరకు ఎప్పుడు అందుతూనే ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఎగ్జామ్ కాబట్టి ఇంగ్లీష్లోను అదేవిధంగా హిందీలోనూ మాత్రమే పేపర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ విషయం అయితే మీరు గమనించాలి. తెలుగులో అయితే ఎట్టి పరిస్థితుల్లో పేపర్ రాదు. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ వరకు ఎప్పుడు అందుతూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఆన్ జైహన్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.